హాయ్ ఇయర్స్ మన మనుషులు ఏ జంతువుల్ని పోలి ఉంటారు కోతుల్ని అంటారు మరి మనకి ఏదన్నా పరీక్షలు చేయాలన్నప్పుడు వ్యాక్సిన్ టెస్టులు కావచ్చు ఇంకేదన్నా ఎలుకల మీద ప్రయోగిస్తూ ఉంటారేంటి కోతుల మీద ప్రయోగిస్తూ ఉంటారేంటి కుక్కల మీద ప్రయోగిస్తూ ఉంటారేంటి పందుల మీద ప్రయోగిస్తూ ఉంటారేంటి అన్నప్పుడు ఈ భూభాగంలో ఆల్మోస్ట్ అన్ని జీవుల యొక్క డిఎన్ఏ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఒకటే అంటారు ఆ టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది దానివల్ల మొత్తం మార్పులు చేర్పులాట ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు పదిహేడవ శతాబ్దం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా పరిశోధనలు మొత్తం కూడా ఎలా సాగాయి మనిషికి పంది యొక్క అవయవాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ వేలో సెట్ అవుతాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అయితే ముందుగా పందికి సంబంధించిన కిడ్నీని మనిషికి అమరుదామని చెప్పి టెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు అనవచ్చు ఏవండి కొంచెం తేడా మనిషి చచ్చిపోతాడు కదండి అని అందుకే ఏం చేస్తారంటే బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్కో ఇంకా ఖచ్చితంగా చనిపోతాడు రెండు మూడు రోజులు అనుకున్న పర్సన్కో అది కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో అప్పుడు ఆ టెస్టులు చేస్తారు అలా గతంలో టెస్టులు చేస్తూ వచ్చారు కానీ ప్రస కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది ఎందుకు ఏంటని చెప్పేసి చూస్తే ఈ పందిలో ఉన్నటువంటి కిడ్నీ సంబంధించిన షుగర్ లెవెల్స్ మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ డిఫరెన్స్ ఉంటా ఉంది దాంతో వాటిని జన్యుపరంగా మార్పులు చేశారు ఈ జన్యు పరంగా మార్పులు చేసినటువంటి పందులు పేరు ఏమంటారు గర్ల్స్ సేఫ్ పిగ్స్ అంటారు ఈ గర్ల్స్ సేఫ్ పిక్స్ని ఎందుకు వాడతారంటే కొంతమంది కొన్ని రకాల అలర్జీస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఈ గర్ల్స్ ఏఫ్ పిక్స్ని తింటారనమాట వారి కోసం అది అండ్ ఈ జన్యు మార్పు చేసిన గర్ల్ సేఫ్ పిక్స్ యొక్క కిడ్నీలు ఉన్నాయి అది ఇప్పుడు అమృద్దామని చెప్పేసి చెక్ చేశారు చూసినప్పుడు బ్రెయిన్ డెడ్ అనేటువంటి ఒక పర్సన్కి న్యూయార్క్ యూనివర్సిటీ వైద్యులు ఈ కిడ్నీని అమర్చారు అది కూడా ఎలాగా అవుట్ సైడే ఉంచి టెస్ట్ చేసి చూశారు బ్రహ్మాండంగా ఈ కిడ్నీ పనిచేసింది అంటే పంది కిడ్నీ మనిషికి పెట్టడంలో విజయం సాధించారు అమెరికా వైద్యులు ఇది వైద్య శాస్త్ర చరిత్రలోనే ఓ అద్భుతం మహా మీరు అనవచ్చు గతంలో వేరే జంతువుల యొక్క గుండె కూడా మనుషులకు పెట్టారు కదండి అవి ఎంతవరకు విజయవంతమని ఏంటి అని చెప్పేసి నాకు తెలిసైతే ఆ వేళ కొన్ని టెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి కానీ స్టిల్ ఇదిగో ఈ జంతువు యొక్క గుండె మనిషికి పెట్టవచ్చు అని చెప్పేసి డ్యామ్ షూర్గా అయితే నాకు తెలిసి ఏ జంతువు లేదు ఎందుకంటే అలాగనక ఉన్నట్టయితే ఆర్గాన్స్కి సంబంధించి కొరతతో ఇబ్బంది పడుతున్న ఎంతో మందికి ఇప్పటికి ఎప్పుడో దొరికేసేవి ఒక్క అమెరికాలోనే తొంభై వేల మందికి పైగా కిడ్నీల అవసరం ఉందట కిడ్నీ మార్పిడి కోసం వాళ్ళు దాదాపు రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తూ ఉందట ఎందుకంటే డయాలసిస్ కనుక చేస్తూ ఫ్రెండ్స్ పాపం చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఇందాక మాట్లాడుతూ మళ్ళీ డైవర్ట్ అయ్యాం ఈ ఆర్గా సంబంధించి మాట్లాడుతున్నాం కదా ఇరవై శతాబ్దంలో ఒక పసిపిల్ల పాపం ఇంకా చనిపోవటానికి రెడీ అవుతూ ఉంది అటువంటి ఉమెంట్లో ఆమెకి గుండె అవసరం ఉంది సో ఆ గుండె ఇంకా ఎక్కడ దొరకదు ఇక చనిపట రెడీ అయిపోయిన తరుణంలో ఒక రకమైనటువంటి కొండ ముచ్చు ఆ గుండెని ఈ అమ్మాయికి అమర్చారు ఆ వేళ కొద్ది రోజుల పాటు బ్రతికింది కూడా అంటే పర్ల మన టెస్ట్ వచ్చేసి ఇంకా ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం చేస్తుంది ప్రాపర్ వేలోనే ఉంది అని చెప్పి అసలు డిసైడ్ అయ్యి అప్పటి నుంచి కొద్ది రోజుల్లో చనిపోయే వాళ్ళు లేదంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి సంబంధించి ఏ జంతువు యొక్క ఆర్గాన్ పెడితే ప్రాపర్ వేలో సెట్ అవుతుంది అంటే చూస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు అమెరికా వాళ్ళు సాధించినటువంటి ఈ విజయం ద్వారా ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి జన్యు మార్పులు చేసినటువంటి ఈ గాల్ సేఫ్ పిక్స్ ఉన్నాయే పందులు ఉన్నాయి వాటి కిడ్నీలు బ్రహ్మాండంగా వీళ్ళకి అమర్చవచ్చు తద్వారా హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయవచ్చు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఐఎమ్ ష్యూర్ ఈ మధ్యకాలంలో ఏదైనా అద్భుతం జరిగిందంటే వైద్య చరిత్రలో ఇదే అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది అండ్ దీని సంవత్సరం ఆల్రెడీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా పర్మిషన్ కూడా ఇచ్చేశారు హ్యాపీగా ఇక మీదట వాళ్ళు ఈ కిడ్నీ మార్పిడీలు ఈ గర్ల్స్ సేఫ్ పిక్స్ ద్వారా బ్రహ్మాండంగా నెరవేరుస్తారు